జూనియర్ సీనియర్స్ ఈజీ కుకింగ్ ఛానల్కి స్వాగతం. నేను మీ జ్యోతి. ఈరోజు మనము మసాలా గోర్చికుడికాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు గోర్చికుడికాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టొమాటోస్, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, కారం, పసుపు, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియా పౌడర్, కసూరి మేతి, వేపిన పల్లీలు, వేపిన నువ్వులు. నా వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. గోర్చిక్కుడుకాయలు చేసుకోవాలనుకున్నప్పుడు ముందు రోజే కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే కర్రీ చేసుకోవడం చాలా ఈజీ. ఈ సైజులో కట్ చేసి పెట్టుకోండి. మీకు కావాలంటే చిన్నగానైనా కట్ చేసుకోండి. వీటిని శుభ్రంగా కడుక్కుని కుక్కర్లో వేసి ఒక స్పూన్ సాల్ట్ వేసుకుని సరిపడ వాటర్ పోసుకుని ఒకసారి మిక్స్ చేసి హై ఫ్లేమ్ పైన 2 విజిల్స్ రానివ్వాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈలోపు మనము వేపిన నువ్వులు, వేపిన పల్లీలు గుప్పడి గుప్పడి తీసుకుని దాన్ని మనము పొడి చేసి పెట్టుకోవాలి. దీంట్లోనే టొమాటో ముక్కలు కూడా వేసుకుని అది కూడా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. టొమాటో ముక్కలు, పల్లీలు, నువ్వులు కలిపి మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆవిరిపోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూసామంటే చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని మనము కర్రీ చేసేసుకోవచ్చు. ఈ వాటర్ వేస్ట్ చేయొద్దు, వాటిని మనం కర్రీలో కలపవచ్చు కాబట్టి అవి అలాగే ఉంచేయండి. కొంచెం ఆయిల్ ఎక్కువ తీసుకుని హై ఫ్లేమ్ పైనే ఉంచేసి దీంట్లో బిర్యానీ ఆకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేసుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ ఫ్రైడ్ రైస్లోకి కానీ, వైట్ రైస్లోకి కానీ, పూరి, పుల్కా, చపాతి దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది అండి. మీకు ఇష్టమైన వాటితో తింటూ మీరు ఎంజాయ్ చేయండి. దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు కూడా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఉడకబెట్టిన గోర్చిక్కుడుకాయలు కూడా వేసేసుకొని 5 to 10 మినిట్స్ మనం దీన్ని ఆయిల్లో ఈ ముక్కల్ని ఉడకనిచ్చామంటే చక్కగా ఆయిల్తో ఉడికిపోయి టేస్టీగా ఉంటాయి. కాబట్టి ఉడకపెట్టిన గోర్చిక్కుడుకాయ ముక్కల్ని ఆయిల్లో మనము ఒక 10 మినిట్స్ మూత పెట్టి ఉడకనిద్దాం. ఇప్పుడు మనము మూత తీసి చూసామంటే ఆయిల్లో చక్కగా ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇంకా దీంట్లో మనము పేస్ట్ చేసి పెట్టుకున్న నువ్వులు, పల్లీలు, టొమాటో పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ని దీంట్లో వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ టొమాటో పేస్ట్ కొంచెం ఉడికిపోయేలాగా కాసేపు మళ్ళీ మూత పెట్టి ఉంచేద్దాం. కాసేపు ఆగిన తర్వాత, అంటే దగ్గర దగ్గరగా 5 మినిట్స్ 10 మినిట్స్ తర్వాతనండి, మూత ఓపెన్ చేసి ఒకసారి మిక్స్ చేసుకుని దీంట్లో మిర్చి పౌడర్, కొంచెం సాల్ట్. ఆల్రెడీ మనం సాల్ట్ ఉడకబెట్టేటప్పుడు వేసుకున్నాం కాబట్టి కొంచెం సాల్ట్ తక్కువ వేసుకోండి. కావాలంటే మీరు తర్వాత టేస్ట్ చూసి వేసుకోవచ్చు. ఇప్పుడు మిర్చి పౌడర్, సాల్ట్ మొత్తం కలిసిపోయేలాగా బాగా కలుపుకొని గోర్చిక్కుడుకాయ ఉడకపెట్టిన ముక్కలలో వాటర్ ఉంది కదా, ఆ వాటర్ దీంట్లో పోసేసుకుని ఒకసారి మిక్స్ చేసేసి మూత పెట్టేసి ఉంచేద్దాం. కర్రీ దగ్గర పడుతుందనగా మూత తీసేసి మనము దీంట్లో కసూరి మేతి, గరం మసాలా పౌడర్, ధనియా పౌడర్ వేసి ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టుకోవాలి. గరం మసాలా, ధనియా పౌడర్ మీకు గనక రెడీగా లేకపోతే, మనం దీంట్లో పేస్ట్ చేసాం కదండి, పేస్ట్లోనే లవంగ, యాలకులు, దాల్చిన చెక్క, వేపిన ధనియాలు వేసేసుకుని కూడా పేస్ట్ చేసి వేసుకోవచ్చు. ఇలా మీరు ఒకసారి 10 మినిట్స్ 5 మినిట్స్ తర్వాత మీరు చూసుకున్నారంటే కర్రీ రెడీ అయిపోతుంది. చూడండి,
ఆయిల్ పైకి తేలుకుంది అంటే ఇంకా మన కర్రీ రెడీ అయిపోయిందని తెలిసిపోతుంది. కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ఇంకా సర్వ్ చేసుకోవచ్చు. మీకు గనక నా కర్రీ నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వండుకోండి, తినండి, ఎంజాయ్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు నా ఛానల్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు సెలవు.